రానా చేసిన ఒక వ్యాఖ్యానం పరిశ్రమలో చిచ్చు రేపింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. హీరో రానా దగ్గుబాటి మొదటి నుంచి విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని హీరోగా విలన్ గా పలు పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే తాజాగా వేణు ఓడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల్లో సందడి చేశారు. ఆ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన వెంకటేష్ గురించి రానా మాట్లాడుతూ, బాబాయ్ లేకుండా మా ఇంట్లో ఏ కార్యం జరగదని తెలిపారు. అదేవిధంగా రామ్ చరణ్ వస్తున్నారని చెప్పినప్పటికీ ఆయన రాకపోవడంతో రామ్ చరణ్ అభిమానులకు రానా క్షమాపణలు తెలియజేశారు. ఇప్పటి వరకు వెంకటేష్ గారికున్న ఫ్యాన్స్ తనకున్నారని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే విరాట పర్వం సినిమా చేయాలని అనుకున్నానో అప్పుడు తెలిసింది నాకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు అని. నిజానికి ఈ సినిమా చేస్తున్న సమయంలో చాలా మంది అభిమానులు ఈ సినిమాలో మీరు నటించొద్దు అంటూ తనకు మెసేజ్లు పెట్టారు. అప్పుడే నాకింత మంది అభిమానులు ఉన్నారు అని తెలిసొచ్చింది. ఇకపై ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయను, ఇదే నా చివరి చిత్రం. ఇకపై చేసే సినిమాలన్నీ ఫ్యాన్స్ కి నచ్చినవే చేస్తానని ఈ సందర్భంగా రానా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అలా ఒక్కసారిగా ఆయన అందరినీ షాక్ కి గురి చేశారు. మొత్తానికి దర్శకుడు తాను చెప్పినట్టుగానే ఓ నిజాయితీ గల కథను అంతే నిజాయితీగా తెరకెక్కించాడు. స్వచ్ఛమైన ప్రేమ కథను అంతే స్వచ్ఛంగా తెరకెక్కించాడు. విరాట పర్వం అనేది ఒక గొప్ప ప్రేమ కావ్యం. విరాట పర్వాన్ని ఓ మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను అని దర్శకుడు చెప్పాడు. చేసి చూపించాడు. వెన్నెల పాత్ర ద్వారా స్వచ్ఛమైన ప్రేమ కథను చూపించాడు.